ఫ్యాన్ పక్క మహేష్ బాబు ఫ్యాన్ని. ఈ క్షణం నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యా. ఎందుకు తెలుసా, ఒక అన్న చెల్లి సంబంధం అనేది మన చుట్టుపక్కల ద్వారా తెలుసుకోవాలా. అందులో మన ఇంట్లో కుటుంబం మనం ఎలా ఉంటున్నాం, వాళ్ళు ఎలా ఉంటున్నారు తెలుసుకున్న తర్వాత మనం కూడా వాళ్ళని చూసి మనం నడవాలా. ఈ సినిమా చూశాక ప్రతి క్షణం మన ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఏంది వాళ్ళ జాగ్రత్త, వాళ్ళ బతికే ఫ్యూచర్ ఏంది అది తెలుసుకొని మనం నడవాలా. వాళ్ళ సంతోషం మన సంతోషం ఒకటి. సమయం అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది, అర్థమైందా? కాలాన్ని మనం మర్చిపోకూడదు, కాలం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటిది కాబట్టి కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టాడు పవర్ స్టార్ ఇప్పటి నుండి అభిమాన్ అయ్యా. ఇప్పుడు దానే మహేష్ బాబు ఫ్యాన్ని, ఇప్పుడు నుండి మహేష్ బాబు ఫ్యాన్ని, ఇప్పుడు నుండి పవన్ కళ్యాణ్ అభిమాన్ అయ్యా. పార్టీ కాదు, సినిమా కాదు, రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా చాలా బాధ పెట్టాడు. నా సొంత చెల్లి బాధ వచ్చింది. నా సొంత చెల్లి, నా తమ్ముడు అందరు గుర్తొచ్చారు, అర్థమైందా? నేను పక్క మహేష్ బాబు ఫ్యామిలీ, అర్థమైందా? ఇది నా పక్క మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి నేను చెప్తున్నా. పలాం పరమయ్య గుంట సీతానగర్ నా ఏరియా, అది సినిమా మాత్రం బాధ పెట్టాడు. పక్క మహేష్ బాబు ఫ్యాన్, నేను అభిమానం అవుతానని చెప్పను, సినిమా మాత్రం బాగుంది. క్లైమాక్స్ అయితే కళ్ళ నీళ్ళు వచ్చినాయి, అది నాట నేను చెప్పను. ఎవరి అభిమానం ఆడిది, సినిమా మాత్రం బాగుంది. అది సినిమా మాత్రం మంటే, ఇంకా వేరే డైలాగులు ఉండవు, ఒకటే డైలాగు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు నిజమైన దేవుడే, సినిమాలో దేవుడే, రియాలిటీగా కూడా దేవుడే. ఇంకా ఎవరో లేరు, ఎవరైనా ఆయన తర్వాతే. అదే మ్యూజిక్ లెవెల్ ఎలా ఉంది? మ్యూజిక్ లెవెల్ అయితే చెప్పకర్లా, మైండ్ పోద్ది ఒక్కొక్కరి లోపల, వేరే మాటలు లేవేడ, అంతే. తెరకెక్కేసామేవైతే మీరు లోపలికి వచ్చింటే అంత మీరు లోపల రాలేదుకున్నాం. సినిమా క్లైమాక్స్ చెప్పక్కర్లేదు భయ్యా, అసలు ఏడుపు ఎట్టొస్తుందంటే. కానీ కంట్లో ఆపుకున్నా కాబట్టి నేను అర్థమైంది. ఒక అక్క చెల్లి తమ్ముడు అట్లాంటి వాళ్ళు ఉంటే మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి సినిమా మనం చూసాం కాబట్టి అది బాగుంది. సముద్రకని డైరెక్షన్ మాత్రం అరుపులే, అసలు మంట ఎక్కించేశాడు. నెక్స్ట్ కూడా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు సముద్రకని తోనే సినిమా తీయాలని కోరుకుంటున్నాం మేము. సాయి తండ్రి కూడా మూవీ యాక్టింగ్ బాగా కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయంట దాచిపెట్టాడు చెబుతున్నాడు మొన్న. ఈసారి కళ్యాణ్ బాబు కూడా హరిహర వేరే మళ్ళీ ఇంకా డబుల్ హిట్ అవ్వాలా. ఇదైతే గొప్ప బ్లాక్ బస్టర్ అత్య.